రివర్స్ పాలనతో వైకాపా ప్రభుత్వం వ్యవస్థను నాశనం చేసిందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ స్టార్ రజనీకాంత్ ఏమన్నారని వైకాపా నేతలు తిడుతున్నారంటూ ప్రశ్నించారు. ఏదైతే వస్తానో ఈ ముఖ్యమంత్రి చెప్పాడో రివర్స్ టెండరింగ్ అని, ఆ రివర్స్ టెండరింగ్ అనేది ఈరోజు రివర్స్ పాలనకు దారితీసింది. దానివల్ల అన్ని వ్యవస్థలు భ్రష్టుబట్టిపోయి పతనావస్థకు చేరుకునే పరిస్థితి వచ్చింది. మనం సీ కోస్ట్లో ఉన్నాం, అది కూడా ఈస్ట్ కోస్ట్లో ఉన్నాం. సూర్యుడు ఉదయించేది కూడా తూర్పున ఉదయిస్తాడు, కాబట్టి ఆ రోజు మనం పెట్టుకున్న పేరు కూడా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్. దీనికి ఇంకొక మీనింగ్ కూడా ఉంది. ఇక్కడి నుంచి జపాన్ కానీ ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్ కన్నిటికి చాలా దగ్గర. ఆ విధంగా కూడా అనుసంధానం చేసుకోవాలంటే గ్లోబల్ మార్కెట్లో చాలా ఈజీగా అనుసంధానం అవుతాయి. ఈ అవినీతిపరుడు సైకో భావనపాడుకు పేరు అదే పెడితే ఈయన నామోషి కాబట్టి దానికి మూలపాడని నేను పెట్టాడు. ఎంత తెలివైనడంటే ప్రపంచంలో కన్ను అరపకుండా అబద్ధాలు చెప్పడం నెంబర్ వన్. కన్ను కూడా అర్పడు, అబద్ధాలు చెప్తానే ఉంటాడు, దాంట్లో నెంబర్ వన్ ఇతను. 5,751 కోట్ల రూపాయలు దేశంలో వచ్చిన దాంట్లో 0.42. ముఖ్యమంత్రికి సిగ్గు అనిపించదు కానీ, పేటీఎం బ్యాచ్కి సిగ్గు అనిపించదు కానీ, ఇది రాష్ట్రంలో ఉండే యువత పట్ల శాపంగా మారిపోయింది. పెను శాపంగా మారింది. పెట్టుబడులు రాకపోతే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఏమవుతారు? ఇది ఎవడు చేసిన పాపం? 11 మైనర్ పోర్టులు ఉన్నాయి, ఒక మేజర్ పోర్ట్ ఉంది. అలాంటిది తీర ప్రాంతంలో 8 రాష్ట్రాల్లో 7వ రాష్ట్రం మనం, అంటే తక్కువ పెట్టుబడులు అట్రాక్ట్ చేసిన రాష్ట్రంలో 7వ రాష్ట్రం. ఒకసారి సెంట్రల్ ప్లేస్లో ఉన్నామంటే దానికి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇన్ని అడ్వాంటేజెస్ పెట్టుకొని కడాన ఈ ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఎప్పుడో చెప్పాను, ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైనటువంటి విధ్వంసం రివర్స్ గేర్. ఒకసారి బాధేస్తుంది, బయట ఈ రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పుకోవాలంటే సిగ్గేస్తుంది. ఒక పారిశ్రామికవేత్తల యొక్క రియాక్షన్ చూస్తే, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలని అనుకోవడం లేదు, ఎందుకంటే అక్కడ ప్రభుత్వ విధానాలు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. వేదాంత